వాసుదేవ మయమైన ఈ సభా సదస్సుకి సవినీ నమస్సు సమర్పణ చేసుకుంటూ, యుధిష్ఠిరుడు ఎక్కడుంటాడో ఆ చోటుని పోల్చడం చాలా సులభం సుమా. అతడు ఉన్న చోట అశుభాలు ఉండవు, అమంగళాలు ఉండవు. అక్కడున్న ప్రజలందరూ కూడాను దానశీలురై ఉంటారు, జితేంద్రియులై ఉంటారు, వినయము లజ్జ ప్రియంగా మాట్లాడడం అనే లక్షణాలు ఉంటాయి. చూసారా ధర్మరాజు యొక్క గొప్పతనం? అతడున్న చోట అలా ఉంటుంది. ఆయన ప్రభావం చేత ఆ రాజ్య ప్రజలు కూడా అలా మారిపోతారట. అటువంటి వాడు అంతేకాదు, అతడున్న చోట కరువులు కాటకాలు అతివృష్టి అనావృష్టి లాంటి దోషాలుండవు. మేఘం సకాలంలో వర్షిస్తుంది. సదాచతత్ర పర్జన్య సమ్యగ్ వర్షీణ సంశయ సంపన్న సస్యాచమహీ. భూమి ఎప్పుడు పాడి పంటలతో అలరారుతూ ఉంటుంది. అంతేకాదు, ఆ మహానుభావుడు ఉన్న చోట గోవులు ఎక్కడో ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే గో సంపద ధర్మంతో వర్ధిల్లుతుంది, గోవులుంటే ధర్మం ఉంటుంది. ఇప్పుడు గోవుల సంఖ్య తగ్గుతోంది అంటే అధర్మం అంత పెరిగిపోతుందని అర్థం. కానీ గోవుల్ని పెంచండి, ధర్మం కాపాడుకోండి, దేశాన్ని కాపాడండి, ఇది తెలుసుకోండి. ఇక్కడ చాలా అవసరం. ఎందుకంటే గోసేవ కంటే మించింది ఏమీ లేదండి. ఒక 100 ఆలయాలు కట్టి పోషించడం ఎంతో, ఒక గోవును పోషించితే అంత, తెలుసుకోండి. ఈ మహాత్ముడి వల్ల గావశ్చ బహుళాస్తత్ర నకృశానతి దుర్బల. ఈయన ఉన్న రాజ్యంలో ఆవులు ఎక్కువగా ఉంటాయి, అవేవి కృషించిపోయి ఉండవు, దుర్బలంగా ఉండవు. వాటికి పాలు పెరుగు నెయ్యి అన్ని పుష్టిగా ఇస్తాయి, దృఢంగా పుష్టిగా ఉంటాయి సుమా. అందరూ గుణవంతులు ఉంటారు. అంతేకాదు, అతడు ఉన్న చోట్ల పంచభూతాలు శాంతిగా ఉంటాయి, అది గొప్ప విశేషము. అందరూ స్వధర్మాన్ని పాటిస్తారు, దేవ అతిథి పూజలు చేస్తూ ఉంటారు అందరూ కూడాను, ఇది వారి యొక్క లక్షణం. కనుక దీన్ని బట్టి వారున్న చోటు పోల్చుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయండి అన్నాడు. వెంటనే కృపాచార్యుడు కూడా చెప్తున్నాడు, వాళ్ళ ప్రతాపవంతులు అయినప్పటికీ మన ప్రయత్నం చేసి వారిని ఏ విధో విధంగా ఆనవాలు పట్టుకుని సంపదంతా నువ్వు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నావు, మిగిలినటువంటి రాజులు వాళ్ళని నువ్వు విచారణ చెయ్యు అంటే, అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, నిన్న కాక మొన్న నాకు వార్త వచ్చింది, కీచకుడనే వాడిని అక్కడ ఒక సైరంధ్రి ఉందిట, ఆమె పతి ఒక గంధర్వుట, అతడు చంపాడు. కానీ కీచకుణ్ణి చంపగలిగేటువంటి వారు నాకు తెలిసి ఒక్కడే ఉన్నాడు, అతడు భీమసేనుడు. ఆ గంధర్వుడు అతడే అయి ఉంటాడు, ఆ సైరంధ్రి ద్రౌపది అయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ విషయం స్థిరపడడానికి కారణం ఏంటంటే, భీష్ముడు చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా మత్స్యదేశంలో కనిపిస్తున్నాయని వేగులు చెప్పారు. ఇక్కడ అంత సుభిక్షంగా ఉండడం, గో సంపద ఉండడం, ఇవన్నీ కనబడుతున్నాయి. కాబట్టి మనం ఇప్పుడే హఠాత్తుగా వెళ్ళి వాళ్ళపై దాడికి వెళదాం. ఇంతకీ వాళ్ళకి సంవత్సర కాలం ముగిసిందా లేదా అనేది తాతగారే నిర్ణయించాలి అని అన్నారు. వెంటనే పితామహుడు, భీష్మ పితామహుడు, ఆయన నిర్ణయించాలి అన్నారు. సరే, ఈ లోపల వీళ్ళు మాట్లాడుతుంటే అక్కడ త్రిగర్త దేశానికి చెందిన రాజు సుశర్మ అనేవాడున్నాడు. వాడు ఇదివరలో విరాట రాజు చేత ఓడింపబడ్డాడు, దెబ్బతిన్నాడు. కనుక విరాట రాజు మీద కసి ఉంది ఆయనకి. నేను నీకు సహాయపడతాను, నాకు అక్కడ గోసంపద బాగా ఉంది విరాట రాజు వద్ద, ఆ గోసంపదనంతటినీ కూడా నేను కబళిస్తాను. అంటే వీళ్ళు గోహింసకులు కారండి, గోసంపదను దోచుకునే వాళ్ళు అంతే, గోవుల్ని తీసుకుపోదాం. ఎందుకంటే ఆ రోజుల్లో గోసంపద పెద్ద సంపదగా భావించిన వాళ్ళు ఉండేవారు. అందు గోస్వామి అనేవారు, ఎవరైనా గొప్పగా గోవులు కలిగి ఉంటే అది ఒక పెద్ద పేరు బిరుదు ఆ రోజుల్లో. ఆ గోసంపదని అపహరిస్తాను, నేనేం చేస్తానంటే ఆగ్నేయ దిశ నుంచి వెళతాను, అటు నుంచి నేను ముహూర్తం పెట్టుకుంటాను ఇక్కడ నుంచి కొద్ది రోజుల్లో అన్నాడు. వీళ్ళు రోజులు ముహూర్తాలు పెట్టేటప్పటికల్లే అక్కడే చక్కని ముహూర్తం వచ్చేస్తుంది, అది వేరే విషయం. వెంటనే దుర్యోధనుడు చెప్తున్నాడు, ఒకవైపు నుంచి నువ్వు వెళ్ళు, మరొక వైపు నుంచి మేము వెళతాం. ముందు నువ్వు పెట్టుకున్న ముహూర్తం ప్రకారంగా దక్షిణం వైపు నుంచి వెళ్ళు, అటు వెళ్ళగానే నీతో యుద్ధం చేయడానికి మొత్తం విరాటరాజు బలవంతం వచ్చేస్తుంది, ఆ సమయంలో మేము విరాట దేశంలోకి ప్రవేశిస్తాం, అక్కడున్న దక్షిణ ఉత్తరం వైపు గోవులన్నిటి తీసుకోవడానికి మేము వెళతాం. ఇది వాళ్ళు నిర్ణయించుకున్నారు. కృష్ణపక్ష సప్తమి నాడు ముహూర్తం పెట్టుకుని ఆగ్నేయం వైపు నుంచి విరాట నగరం వైపు దాడి చేశాడు సుశర్మ. కౌరవులు ఇచ్చిన సైన్య బలం తీసుకుంటూ తన దగ్గరున్న సైన్యంతో సహా మరునాడు అష్టమి తిథిలో కౌరవులందరూ బయలుదేరి గోసుమాహాలను పట్టుకోవాలని వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికల్లా ఇక్కడ సుశర్మ దాడి చేశాడని తెలియగానే విరాట రాజు యుద్ధానికి సిద్ధమయ్యాడు. తాను రకరకాలైనటువంటి ఆభరణములు, కవచములు, కిరీటములు ఇవన్నీ పెట్టుకుని ఆయుధ సామగ్రి సిద్ధపరచుకుంటూ తన దగ్గర ఉన్నటువంటి తమ్ముళ్ళని, ఆయన తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని సిద్ధం చేయించాడు. ఇతర సేనాపతులు యోధులు అందరూ సిద్ధమయ్యారు. అప్పుడు అంటున్నాడు, మనతో పాటు కంకుని, వల్లవుణ్ణి, అదేవిధంగా అక్కడ మరో రెండు రూపాలతో గోపాలకుణ్ణి, అశ్వపాలకుణ్ణి, అంటే ఎవరు, నకులుడు, సహదేవుడు, అంటే తంతిపాలుడు,
గోగ్రంథి, వాళ్ళ తామ్ర గ్రంథి, వాళ్ళిద్దరిని కూడాను మొత్తం నలుగురిని, వాళ్ళకు కూడా ఆయుధాలు వెళ్ళి, వాళ్ళు మంచి పరాక్రమంతులు, వాళ్ళ ఆయుధాలు పట్టుకుంటారు, కవచాలు పట్టుకుంటారు, కిరీటాలు పట్టుకుంటారు, వాళ్ళకి ఇవన్నీ ఇవ్వండి, వాళ్ళకి రథాలు ఏర్పాటు చేయండి, మనందరం కలిసి వెళదాం దాడికి అని అన్నాడు విరాట్ రాజు. చాలా సంతోషంగా బయలుదేరారు వీళ్ళందరూ. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నిజానికి మత్స్యరాజు గొప్పగా యుద్ధం చేశాడు, కానీ ఈ సుశర్మ ధాటికి నిలవలేకపోయాడు. అప్పుడు ఈ సుశర్మని పట్టుకోమని తన భర్త అయినటువంటి, తమ ప్రభు అయినటువంటి విరాట్ రాజును కాపాడమని కంకుడు వల్లభుడితో చెప్పాడు. వల్లభుడు అంటే ఎవరు? భీముడు. వెంటనే భీముడు మహావేగంగా వెళ్ళగానే భీముడు పరాక్రమంతో పోరాడి ఇంకా నిలవలేక పారిపోతున్నాడు సుశర్మ. తిన్నగవిడు పట్టుకుని అతన్ని బంధించి తీసుకొచ్చాడు. ఇక్కడ బంధించి తీసుకోగానే అక్కడ కంకుడు చూశాడు. కంకుడు ఏం చెప్తే చేస్తాడు కదా, ఇతడిని బంధించాను, నువ్వు అనుమతిస్తే చంపేస్తానన్నాడు. కొద్ది ఆపనేం చేయకు, అయితే ఒక్కసారి నేను విరాట రాజుకు దాసుడినయ్యాను అనమను అన్నాడు. వెంటనే నవ్వి, నువ్వు ముందు ఓటమిని అంగీకరించావు కదా, క్షేమంగా బతికిపో అని కట్టు విడిపించాడు ధర్మరాజు. సుశర్మను వదిలిపెట్టారు. మొత్తానికి విజయం సాధించుకొచ్చారు. వీళ్ళ ఆవుల్ని వీళ్ళు తీసుకున్నారు. అప్పుడు అంటున్నాడు వెంటనే విరాట రాజు, మీ అందరి సహాయం వల్ల నేను గెలవగలిగాను, మీరు సామాన్యులు కారు, మీకు నేను ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు, కాబట్టి మీకు కావలసినవన్నీ పొందండి, రాజ్యాన్ని మీరు ఏలుకోండి, నాతో సహా మీకు అన్ని సుఖములు రత్నములు ఏది కావాలంటే అది నేను ఇస్తాను అన్నారు. ఈ లోపల ఉత్తర గోగ్రహణం చేశారు కౌరవులు. అప్పుడు అంతఃపుర రక్షణ కోసం ఒక్క మగాడే మిగిలాడు అక్కడికి, ఎవరు లేరు. ఆయన ఎవడయ్యా అంటే ఉత్తర మహారాజు. నిజానికి ఆయన పేరు భూమింజయుడు. వ్యవహారంలో ఉత్తరుడు అని కూడా చెప్తారు, కుమార భూమింజయుడు అని పేరు ఆయనకి, కానీ ఉత్తర కుమారుడు అని కూడా పేరు. ఉత్తర అన సోదరి పేరు, సోదరుడి పేరు ఉత్తర, ఉత్తర ఉత్తర అది చెప్పుకోవాల్సింది. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భటులు వచ్చి ఉత్తరుడితో చెప్తున్నారు, అయ్యా ఇప్పుడు సైనికులు లేరు, సేనాపతులు లేరు, రాజు లేడు, ఈ సమయంలో వాళ్ళు దాడికి వచ్చారు, ఎలా ఇప్పుడు అంటే రథములన్నీ కూడా వెళ్ళిపోయాయి, రథం కూడా సరిగ్గా లేదు, సారథి కూడా లేరు, ఇలాంటి పరిస్థితి అంటే భీష్మద్రోణ కర్ణ కృపాదులందరినీ సర్వాస్త్రవేత్తలు అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ నేను కొట్టగలను, అందులో సందేహమే లేదు. అర్జునుడు ఎలాంటి వాడో అలాంటి పరాక్రమాన్ని చూపిస్తాను, ఎందుకంటే వీళ్ళందరికీ అర్జునుడు వాళ్ళు హీరోలండి, అందుకే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. అర్జునుడిలా నేను పరాక్రమించగలను, ఇదంతా అంతఃపుర కాంతల మధ్య మాట్లాడుతున్నాడు. నేను కానీ ప్రతాపం చూపిస్తే వారెవరూ నిలవలేరు, వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తుంటే మరింత పొగుడుకుంటున్నాడు. కానీ ఎవరూ లేకపోతే తను తానే పొగుడుకోవడం, మరి ఏం చేయడం. ఎప్పుడైతే ఈ విధంగా అంటూ ఉన్నాడో, ఆయన సారథి దొరకాలి కదా, సరే సారథి ఉంటే నేను యుద్ధానికి వెళ్ళగలను అంటూ ఉంటే, అక్కడ బృహన్నల ద్రౌపదిని పిలిచి నేను సారథిగా వస్తానని చెప్పు అన్నాడు. వెంటనే సైరేంద్ర వెళ్ళి, నీకు తెలుసో లేదో, మేమందరం ఒకే కొలువులో పనిచేసాం కానీ మాకు తెలుసు, ఈ బృహన్నల అర్జునుడికి అనేక మార్లు సారథ్యం వహించాడు. కాండవ వన దహన సమయంలో అర్జునుడు రథానికి సారథి ఈయనే. గుర్రాలు ఎలా నడపాలో తెలుసా ఆయనకి అని అంటే, నేను వెళ్ళి ఆ బృహన్నల్ని సారథిగా రమ్మని అడగడమా, బాగుండదు కనుక నువ్వే చూడు అని అంటే, అప్పుడు ఆ ద్రౌపది వెళ్ళి బృహన్నలతో మాట్లాడి ఉత్తరతో కలిసి వచ్చి బృహన్నలు అంగీకరించింది అని చెప్పగానే, అప్పుడు రథాన్ని సిద్ధం చేశారు. సారథిగా బృహన్నల ఉత్తరుడు కూర్చున్నారు. తిన్నగా వెళుతున్నప్పుడల్లా మాట్లాడుతున్నట్ట, కౌరవసేన ఎలా కొట్టాలంటే అని చెప్తున్నాడు. నవ్వుకుంటున్నాడు బృహన్నల. తిన్నగా కౌరవసేన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగాని మహానుభావుడికి, అన్వగచ్చన్ విశాలాక్షి గజంగజవధూరివా, ఆ వెళుతూ ఉన్నప్పుడే భయం పుట్టుకుంది. వాళ్ళని దూరంగా చూడగానే ఒక్కసారి ఆ చూసిన వెంటనే సాగరోపమం, ఇలా ఉంటుందని అనుకోలేదు, సముద్రంలో ఉంది అందరూ సేనలు, ఎవరెవరైతే మహాయోధులు వాళ్ళందరూ ఉన్నారండి, అక్కడ చెప్పడానికి లేదు. అక్కడ అది చూడగానే హృష్టరోమా భయోద్విగ్నః పార్థం వైరాటిరబ్రవీత్, ఉళ్ళంతా వణికిపోతూ చెమట్లు పట్టేస్తూ, ఇట్టగొటెరుగక వచ్చి తిమి ఎట్టుక మనభంగి వీరులందరును కడున్ బెట్టిదురు మనకు మార్కొను నట్టి కొలది కాదు భీతి అడరెడు త్రోవన్. ఇప్పుడు భయం పుట్టుకొస్తుంది, ఏదో అనుకుని వచ్చాం కానీ ఇలా లేదు, పదపది వెనక్కి వెళ్ళిపోదాం. కౌరవసేన జూచి వడకెన్ దొడగెన్ మదితోడ మేను, నీ ఊరకపోవు చున్కి ఇది ఒప్పునే, నువ్వు అలా నదన్ను విత్తుకుంటూ పోతున్నావే, ఇదేమైనా తగునా, ఇప్పటి భంగి చూచిన వీరల నేను మార్కొనుము నిశ్చయం
ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూస్తే వీళ్ళని నేను ఎదుర్కొనలేను. అట్లగుటన్ రయంబునన్ తేరుమరల్పు ప్రాణములు తీపన మున్ వినవే బృహన్నల. ముందు ప్రాణాలు ముఖ్యం కదా, అంటే మరి అన్ని కబుర్లు చెప్పొచ్చేవయ్యా. ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళే వరకు అంతఃపురస్థులు అందరూ బో గొల్లు నవ్వుతారు. మీ నాన్నకు పెద్ద అవమానం తెలుసా ఇది అంటే, అవమానం వస్తే రాని, నవ్వితే నవ్వని, ముందు నా ప్రాణాలు కాపాడబడాలి అని చెప్పి ఒక దుముకు దుముకాడు. దూరం నుంచి చూస్తున్నారు కౌరవులందరూ కూడా. ఇత్యుక్త్వా ప్రాద్రవద్భీదో రథాత్ ప్రస్కంద్య కుండలి. వెంటనే క్రింద పడి వెళుతూ ఉంటే అతన్ని పట్టుకోవడానికి ఆయన దుముకాడు బృహన్నల. ఆ చీర అది జారిపోతుంది, అక్కడ వెనకాల పరిగెడుతున్నాడు. అక్కడ అలాంటి ఒక స్త్రీ వేషధారి పరిగెత్తడము, ఇతర పరిగెత్తడము దూరం నుంచి చూసి నవ్వుకుంటున్నారు ఒక్కసారి కౌరవ సార్. ఎందుకు వాళ్ళు ఎవరో అంటుంటే కొందరు కౌరవులు ఉన్నారు, ప్రచ్ఛన్న రూపంలో ఉన్నవారేమో అని. అసలు నిజానికి బృహన్నల రథం తీసేటప్పుడే ఒక్కసారి కాలగణనం చేసి సమయం పూర్తయిపోయింది అనుకునే బయలుదేరేట మహానుభావుడు. చూడండి ఇక్కడ చాలా ముఖ్యమైనది, ఆయనకి తెలిసి ఆయన తొందరపడ్డు, చాలా జాగ్రత్తగా వచ్చారు ఇక్కడికి. మొత్తానికి వాళ్ళకి అనుమానం వచ్చింది లోపల. ఆఖరికి నువ్వేం చెప్పో ఏం చేస్తున్నావు, పోనీ ఒక పని చేయి, ఇలా పట్టుకుని నేను రథం మీద కూర్చుంటాను, నువ్వు రథం నడు, నేను చూస్తాను వీళ్ళ పని, అంగీకారమేనా అని అంటే ఏదోలా కూర్చున్నాడు ఆయన. అప్పుడు తిన్నగా వస్తున్న రథాన్ని పక్కకు తెప్పించారు. ఏమిటా అని చూస్తున్నారు కౌరవులు. అక్కడ ఆ శ్మశానం దగ్గర ఉన్నటువంటి, అక్కడ కనిపిస్తున్న చూపు దూరంలోనే ఉన్నది కౌరవసేన. అక్కడికి వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి ఆ మూటను విప్పు అని ఆ ఉత్తరుణ్ణి ప్రేరేపించాడు బృహన్నల. అతను పైకి వెళ్ళి ఆ మూటలో ఏముందన్నాడు, విప్పు చూడండి, ఇది శ్మశాన శవల్లా ఉంది, నాలాంటి వాడు ముట్టుకోడు, ముట్టుకుంటే అమంగళం, అది మంగళం చేసుకోవాలి అంటే శవంలా కనబడుతుంది కానీ శవం కాదు, అది విప్పు, నీ చేత అలాంటి పనులు చేయిస్తానే నేను, నీ శుచి ఏమిటో నాకు తెలుసు కదా అన్నాడు ఆయన. వెంటనే విప్పు చూస్తే వెలిగిపోతున్న ఆయుధాలు కనబడ్డాయి, ఆశ్చర్యం, గద ధనుస్సులు ఖడ్గములు అన్నీ గోచరించాయి. అక్కడ ఆశ్చర్యచకితుడైపోయాడు, ఇవేమిటి ఇవి అని. అందులో మధ్యలో పెద్దది కనబడుతుంది కదా, అది తీసుకో అని చెప్పాడు. వెంటనే ఆ ధనుస్సును తీశాడు. ఇది ఎవరిది అంటే, అది అర్జునుడి గాంధీవం, దాన్ని పట్టుకురా, విషయం తర్వాత చెప్తాను, మిగిలినవన్నీ అలాగే చుట్టబెట్టు అనగానే గాంధీవం పట్టుకొచ్చాడు. గాంధీవం తీసుకున్నావు కదా, నువ్వు ఎవరివి ఇంతకీ అన్నాడు. ఇక్కడ గాంధీవం తీసుకుని నేను అర్జునుణ్ణి అన్నాడు. వెంటనే ఒళ్ళు పులకించిపోయి ఆనంద పరుసురైపోయాడండి ఆ మహానుభావుడు. ఇక్కడ ఏ అర్జునుని ఎప్పుడు మహానాయకుడిగా భావన చేసిన కనబడ్డాడు. మీరు ఇక్కడున్నారా, అజ్ఞాతవాసంలో ఎక్కడ కష్టాలు పడుతున్నారో నేను మా నాన్నగారు మా కుటుంబం ఎప్పుడూ అనుకుంటుంటాం, మరి నువ్వు ఇక్కడ ఇలా ఉంటే మహానుభావుడు ధర్మరాజు భీముడు వాళ్ళందరూ ఎక్కడున్నారు, అమ్మ ద్రౌపది ఎక్కడున్నది అంటే, ఆ కంకుడే ధర్మరాజు, ఆ వల్లవుడే భీముడు, ఆ తంతిపాలుడు, ఆ గోగ్రంథి వాళ్ళే నకుల సహదేవులు, సైరంధ్రియ ద్రౌపది వివరాలు చెప్పాడు. పద ఇప్పుడు మనకు సమయం అవుతుంది అని చెప్పి ఒక్కసారి తాను ఆ రథం మీద యథారూపంతో నిలబడ్డాడు. పైగా ఇక్కడ ఈ సమయంలో తన రథాన్ని తలంచుకున్నాడు. అప్పుడు గగనమండలంలోకి వెళ్ళి ఉన్నటువంటి రథం, ఏడాది నుంచి ఆ రథం ఒక్కసారి దిగిందండి అక్కడికి. అంటే అర్జునుడి యొక్క అసలు రథం గగనమండలంలో ఉంది, ఇప్పుడు ఆ రథం దిగింది. ఆ రథం దిగగానే ఆ ధ్వజం మీదకి వచ్చి ఒక ఆయన కూర్చున్నట్ట, ఆ కూర్చున్న గుదుపుకి గాలి కదిలింది. ఆ కూర్చున్నవాడు శ్రీ హనుమత్ స్వామి. పైగా ఆయనతో పాటు మహాశక్తులు జంతు రూపాలతో వచ్చి ఆయన సహాయకంగా కూర్చున్నాయి తిక్కము మీద. ఆ రథం ఎక్కి తన చేతిలో ఉన్నటువంటి ఆ దేవదత్తం అనే శంఖాన్ని పూరించాడు అర్జునుడు. ఆ శంఖనాదానికి వణికిపోయి ఆనందపరుసురైపోయాడు ఉత్తరుడు. ఇలాంటి శంఖనాదం నేను ఎక్కడా వినలేదు, ఇలాంటి జెండాను ఎక్కడా చూడలేదు, ఆశ్చర్యంగా ఉన్నదే. పైగా ఈ శంఖనాదము ఆ జెండా రెపరెప, దాని మీద ఉన్నటువంటి మహావానరం గర్జన, ఆ గర్జన వినగానే అక్కడున్న జంతువులు కూడా గర్జిస్తూ ఉంటే కౌరవ సేనకు ఆ ధ్వనులు వినబడి వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఇతడు సాక్షాత్తు అర్జునుడే వస్తున్నాడు చూడు. ఏష వీరో మహేశ్వాస సర్వసత్ర భృతాంబర ఆగత క్లీబవేషేణ పార్థో నాస్త్యత్ర సంశయ. మొదట క్లీబవేషంలో కనిపించిన వాడు సాక్షాత్ అర్జునుడే, సందేహం లేదు. ఇక్కడ ఇందులో ద్రోణుడు నర్మగర్భంగా మాట్లాడేట, ఎందుకంటే కాలనియమం దాటిపోక ముందే వస్తున్నారా తర్వాత వస్తున్నారా, ముందే వీళ్ళు బయటపడిపోతే ప్రమాదం కనుక, ఒక చెట్టు పేరున్నవాడు స్త్రీవేషం వేసిన వాడు వాడేనేమో అన్నట్టు. చెట్టు పేరు అంటే మధ్య చెట్టు పేరు అర్జున, భీష్ముడితో అలాగంటే సందేహం లేదు వస్తున్నవాడు వాడే.
ఎలా వస్తున్నాడంటే సింగం బాకటితో గుగాంతరమునన్ చెట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యూత దర్శన సముజ్జక్రోధమై వచ్చునోజన్ కాంతార నివాస ఖిన్నమతి అస్మత్సేనపై వీడే వచ్చెన్ కుంతీసుత మధ్యముండు సమరస్తే మాభిరామాకృతి. తిక్కన గారి పద్యం ఎంత గొప్పగా చెప్పాడు. సింగం వాకటితో గుహాంతరమునన్, ఒక సింహం అంతవరకు గుహలో ఉన్నది, మంచి ఆకలి మీద బయటికి రాగానే ఏనుగుల గుంపు కనబడగానే అది ఎలా విజృంభిస్తుంది ఆ సింహం. అలా ఉన్నాడయ్యా ఆయన, ఆ కనబడుతున్న రూపం అది. సయేష పార్థో విక్రాంత సవ్యసాచి పరంతప నా యుద్ధేన నివర్తేత సర్వైరపి సురాసురై. ఈ వస్తున్నవాడు దేవరాక్షసులతో అయినా సరే యుద్ధం చేయకుండా వెనక్కి వెళ్ళడు, అలా వస్తున్నాడు చూడు అన్నాడు భీష్ముడు. వెంటనే కర్ణుడు చూశాడు, ఓహో వస్తున్నటువంటి వాడు అర్జునుడు అనమాట. ఇదిగో ఈ ద్రోణాచార్యుడు పగడ్డం ప్రారంభించాడు. చూడండి కర్ణుడు ఎంత గురుభక్తి లేని పాపాత్ముడు, చూడండి ఎంత అవమానంగా. అరే ఆయన దగ్గర చిన్నప్పటి నుండి విద్యలు నేర్చుకున్నాడే, కనీసం కోపమున్న నిగ్రహించుకొని గురువులు తోలనాడతారా, ఎన్ని తోలనాడిన వాక్యాలు ఇక్కడ చూడండి. సదా భవాన్ ఫల్గుణశ్చ గుణైరస్మాన్ వికత్తసే, నువ్వు ఎల్లవేళలా కూడాను అర్జును పొగుడుతూ ఉంటావు. ఇది చాలా బాధాకరమైన అంశం. ఒక్క మాట చెప్తున్నాను, నాలో కానీ దుర్యోధనుడిలో కానీ ఉన్న బలం ముందు అర్జునుడి బలం 16వ భాగానికి కూడా సరిపోస్తామా, అలా పొగుడుతావేంటి నువ్వు అని మాట్లాడుతున్నటువంటి సమయంలో అసలు ఆడవేషం ధరించి వెళుతున్నప్పుడు పోల్చాడు ఈయన భీష్ముడు ద్రోణుడు. ఇప్పుడు ఏకంగా మహారూపం ధరించి వచ్చేటప్పటికల్లా అక్కడ ద్రోణాచార్యుని మాటల్ని ఖండిస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నాడు కర్ణుడు. అక్కడ ఉత్తరుడు ఇప్పుడు రథసారథిగా ఉన్నాడు. ముందు భయపడ్డాడు రథం మీద ఉన్న గర్జన అవన్నీ వినగానే, మనవాడి యొక్క శంఖనాదం వినగానే. కానీ ఎట్టకేలకు ఆయన చెప్పిన ధైర్యంతో కోలుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఉత్తరుడికి కూడా భయం పోయింది, చాలా ఉత్సాహంగానే ఉన్నాడు. ఎందుకంటే వెనకాల ఉన్నవాడు అర్జునుడు అయితే తను ధైర్యంగానే ఉండొచ్చు. ఇక్కడ రథం కదులుతున్నది. ఇక్కడ ఆ సమయంలో ధ్వనిస్తున్నటువంటి వానరుడి యొక్క గర్జనని విని ప్రతాపాన్ని చూసి కర్ణుడు అంటున్నాడు, ద్రోణాచార్య అతడు వస్తే అవలీలగా అతన్ని అతడి రథాన్ని ఆ సారథిని ఆ గుర్రం మీద వానరాన్ని కూడా దెబ్బతీస్తాను అన్నాడు కర్ణుడు. ఇలా మాట్లాడుతుంటే దుర్యోధనుడు నేను యుద్ధానికి వెళ్తానని ముందుకు వస్తుంటే భీష్మ పితామహుడు ఇక్కడ ప్రణాళిక వేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళడం కాదు, నువ్వు గోసంపదని సైన్యాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపో, మేము యుద్ధానికి వెళ్తాం. ఇప్పుడు ప్రణాళిక ఎలా ఉండాలి అంటే అంటే వ్యూహరచన చేస్తున్నాడు ద్రోణాచార్యుడు. అదేవిధంగా భీష్ములు వారు, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళుంటారు యుద్ధంలో, అశ్వత్థామ కూడా. దుర్యోధనుడు క్షేమంగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే రాజుగారు కదా, ఆయన మనం పంపించి వేద్దాం అని చెప్పారు. ఈ సమయంలో కర్ణుడు అహంకార మాటలు మితిమీరి ద్రోణాచార్యుని నిందిస్తూ ఉంటే అక్కడ ఉన్న కృపాచార్యుల వారు కర్ణుని, ఏమిటా మాటలు, గురువనే మర్యాద కూడా లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అని ఆయన మందలించాడు. అప్పుడు అశ్వత్థామ కోపం వచ్చింది. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ప్రతాపవంతుడు అనుకుంటున్నావు, అర్జునుడిని తోళ్లాడుతున్నావు, ఇప్పటి వరకు అర్జునుడికి నీకు అనేకమాల యుద్ధాలు జరిగాయి, ఒక్క ద్వంద్వ యుద్ధం లేనైనా నువ్వు అతన్ని గెలిచిన సందర్భం ఉందా చెప్పు, ఓడిపోయి పారిపోవడమే తప్ప గెలిచిన సందర్భం ఉందా. వెళ్ళబోతున్న దుర్యోధనుడు కూడా ఆగి వింటున్నాడండి ఈ మాటలు. గెలిచిన సందర్భం లేదే, పైగా ఎంత పాపాత్ముడైనా సరే గురువుల్ని నిందించడు, నువ్వు గురునింద చేస్తున్నావు, ఇది మహాపాపం సుమ. పైగా అసలు గర్వించడానికి నీకు కానీ దుర్యోధనుడానికి ఏముందయ్యా, మాయాజూదంలో మీరు రాజ్యాన్ని గెలుచుకున్నారు, శౌర్యంతో గెలుచుకున్నారా, కానీ ప్రగల్భాలు మాత్రం ప్రతాపం చూపించి గెలుచుకున్న వాళ్ళలా ప్రగల్భాలు పలుకుతున్నారు. జూదంతో ఆడి గెలుచుకోవడం కూడా గొప్పే, వాళ్ళ ప్రతాపాల ముందు మీరు నిలవలేరు, ఇది తెలుసుకోండి. ఇక్కడ పైగా అర్జునుడు ఇప్పుడు గాంధీవు నుంచి బాణాలు విసురుతాడు, పాచికలు కాదు అన్నాడు ఇక్కడ గొప్ప మాట. పాచికలు విసిరితే మీరు ఏదైనా చేస్తారేమో, విసిరబోయే బాణాలు జాగ్రత్త. నా అక్షాన్ క్షపతి గాంధీవన్ నకృతం ద్వాపరన్నచ జ్వలతో నిశితాన్ బాణాం స్థాన్ స్థాన్ క్షపతి గాంధీవం. నువ్వు పాచికలైతే వంచన చేసి ఓడించగలవు, బాణాలని తప్పించుకోలేవు జాగ్రత్త అని అశ్వత్థామ ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అప్పుడు భీష్ముడు అంటున్నాడు, ఈ సమయంలో మనం వాదించుకొని దెబ్బలాడుకోవాల్సిన పరిస్థితి కాదు, ఏమైనా యుక్తాయుక్తాలు తెలిసిన వాడు ఆచార్యుని నిందించరాదు, ఇప్పుడు మనకు ఆచార్యుడే రక్షకుడు అని చెప్పగానే అప్పుడు దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యుడికి దండం పెట్టి మమ్మల్ని క్షమించు, మమ్మల్ని నువ్వే రక్షించాలి
అని చెప్తే వెంటనే ద్రోణుడు క్షమించాడు, తాను యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఒక మాట అంటాడు దుర్యోధనుడు, ఇంతకే వీళ్ళు యుద్ధానికి వచ్చినట్లయితే అర్జునుడే అయితే మాత్రం నా పంట పండింది, మళ్ళీ వాళ్ళు 12 ఏళ్ళు వనవాసానికి పంపించవచ్చు, ఎందుకంటే ఇంకా 13 ఏళ్ళు పూర్తి కాకుండానే కనబడ్డాడు కదా. అంటే ద్రోణాచార్యుడు నవ్వి, అలాంటి పని తెలివి తక్కువ పని ఎప్పుడు అర్జునుడు చేయడు, చేసాడు అంటే ఖచ్చితంగా సమయం దాటి ఉంటుంది, ఏమైనా ఇందులో లెక్క చెప్పగలగాలంటే భీష్మాచార్యులు వారే లెక్క చెప్పగలరు. వెంటనే భీష్మాచార్యులు త్రుటి లవ కాష్టలతో సహా కాలగణనని చెప్తాడండి ఇక్కడ ఆశ్చర్యం. త్రుటి లవ అంటే ది మైన్యూట్ మెజర్మెంట్ ఆఫ్ టైం, వాటితో ఆయన లెక్క కట్టి మొత్తం అధిక మాసాలు కూడా లెక్క వేస్తే ఇప్పటికీ 13 సంవత్సరాల పైన 5 నెలల 12 రోజులు అయ్యాయి. ఇక్కడ అధిక మాసాలు తీసేస్తే పూర్తి అయిపోయింది, లేకపోతే 5 నెలల మొత్తం 5 నెలల 12 రోజులు అధికమయ్యాయి. అలా వచ్చేరితను అంటే దాటిపోయింది అప్పుడే 13 ఏళ్ళు దాటిపోయి ఇలా అయినది అనగానే ఆశ్చర్యపోయారు వీళ్ళందరూ. మరి వచ్చినవాడు సామాన్యుడా అంటున్నాడు భీష్ముడు. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెలుతుమనంగ రాదు. వచ్చినవాడు ఫల్గుణుడు, ఆయన ఎవరు గెలవలేరన్నాడు. తిక్కన గారు మాట ఎంత చక్కగా వేస్తారంటే శాస్త్రవేత్త ఆయన, ఫల్గుణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జయించి తీరతారు అది ఇక్కడ. అది వచ్చినవాడు ఫల్గుణుడు అంటే విజయం తథ్యం అని చెప్పడం ఇక్కడ. అవశ్యము గెలుతుమనంగ రాదు, మేమే గెలుస్తాం అనుకోవద్దు మీరు. రాలచ్చికని పెనంగిన బలంబులు రెండును గెలవనేర్చునే, రాజ్యలక్ష్మి కోసం యుద్ధం చేసే ఇరుబలాలు గెలవు, ఏదో ఒకటి మాత్రమే గెలుస్తుంది. హెచ్చగు కుందగు, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడిపోవచ్చు. తరురు తెల్ల విధంబుల కోర్చుట అట్లుగా కిచ్చదలంచి యొక్కమయ్యి నిత్తరి పొందగు చేతయుందగున్. కనుక ఈ సమయంలో అన్ని తెలుగు మాటల్లో రాశారండి మహానుభావుడు, సంస్కృత పదాలు లేవు ఇందులో, అంత చక్కగా రాశారు. పొందగు చేత, ఇప్పుడు చేయవలసింది ఏంటంటే వాళ్ళు ఎలాగ సమయం దాటిపోయారు, ఈ సమయం లోపల మనకు దొరకలేదు, నియమం దాటలేదు, సమయం దాటేక వచ్చారు వాళ్ళు మహానుభావులు, కాబట్టి సంధి చేసుకో నీ క్షేమం, చెప్పిన ప్రకారంగా గెలిస్తే మీ రాజ్యం మీదే అన్నవగా ఇచ్చేసాయి అంటే నాహం రాజ్యం ప్రదాస్యామి. దుర్యోధనుడు అంటున్నాడు చూడండి, అంత దుర్మార్గుడు వాడు, ఇంకా మనల్ని సమర్థించడానికి ఏమున్నదండి, 13 ఏళ్ళ తర్వాత మీ రాజ్యం మీది అన్నవాడు ఇప్పుడు సమర్థించడానికి ఏముంది, నేను ఇవ్వను అంటున్నాడు ఇక్కడ. నాహం రాజ్యం ప్రదాస్యామి పాండవానాం పితామహ, మరేం చేస్తావు, యుద్ధం చేస్తానన్నాడు, అయితే చెయ్యన్నాడు అంటే సిద్ధమైన వచ్చారుగా యుద్ధం చేయి. ఇప్పుడు ఇంకా యుద్ధానికి సిద్ధపడ్డారు, దుర్యోధనుడు వెళ్ళిపోతూ ఉన్నాడు, మిగిలిన వాళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు. చిత్రం ఏంటంటే అర్జునుడు ఉత్తరుడికి చెప్పాడు, దుర్యోధనుడు వెళ్ళిపోతున్న వైపు రథం తీసుకెళ్ళానంట, వెళ్ళిపోతున్న దుర్యోధనుడు వైపు రథం కదులుతుంది, కదలగానే మనం దుర్యోధనుడిని కాపాడుకోవాలి పదండి అని ద్రోణాచార్యులు చెప్పగానే ఈ సైన్యములన్నీ అటు వెళ్ళాయి. ఇప్పుడు యుద్ధం చాలా చిత్రంగా జరుగుతుంది, అద్భుతమైన యుద్ధం జరుగుతుంది. కర్ణ అర్జునులకి యుద్ధం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే కర్ణుడు అర్జునుడి చేతిలో ఓడిపోయి రథం మీద పడిపోయి సారథిని తీసుకుపో తీసుకుపో అన్నట్టు పారిపోయాడండి కర్ణుడు. చూడండి ఇక్కడ కూడా దీన్ని బట్టి ప్రతాపములు ఎవరెవరు ఎలాంటివో చూడండి. రాబోయే కురుక్షేత్రానికి ఒక ట్రయల్ లాంటిది ఇది, ఇక్కడ ఇక్కడే జరుగుతుంది ఇలాంటి విషయం. పైగా కర్ణ సోదరుడు సంగ్రామజిత్ అనేవాడిని సంహరించాడు అర్జునుడు, అలాంటి సోదరుడు మరణించినా కాపాడుకోలేకపోయాడు కర్ణుడు. అక్కడ నుంచి పారిపోతే ఈ లోపల అర్జునుడు కృపాచార్యునితో యుద్ధం చేశాడు, కృపాచార్యుడు కూడా మూర్ఛితుడి పడిపోయాడు. యుద్ధంలో చాలాసేపు నిలబడ్డప్పటికీ అర్జునుడు ముందు నిలబడలేక ఆయన ఓడిపోయాడు, ఆయన కూడా పారిపోయాడు, ఆ సారథి అక్కడి నుంచి తీసుకుపోయాడు. ఇప్పుడు కృపాచార్యుడు అర్జునుడు యుద్ధం నిజానికి చాలా గొప్పగా జరిగిందండి, చాలాసేపు జరిగింది, ఆ చూడడానికి దేవతలు కూడా వచ్చి నిలబడ్డారు, ఎందుకంటే కృపాచార్యుడు సామాన్యుడు కదా, కాదు కదా. మొత్తానికి ఏమైంది కృపాచార్యుడు ఓడిపోయాడు, తన ద్రోణుడితో యుద్ధం జరిగింది, సామాన్యం ఎందుకు కాదు. చిత్రం ఏంటంటే ద్రోణాచార్యుడు కూడా అర్జునుడి ధాటికి నిలవలేకపోయాడు, ఇది పరిశీలించండి, ఇవన్నీ కూడా గమనించుకోవాల్సింది. దీన్ని బట్టి అర్జునుడు ప్రతాపంతో సతులబ్ధ్వంతరం తూర్ణం అపాయాజ్ఞ వన వనీర్ఘయై, ఎప్పుడైతే అర్జునుడి యొక్క దెబ్బలకి ద్రోణాచార్యుడి కవచం చీలిపోయింది, ధనుస్సు పగిలిపోయింది, గాయపడ్డాడు మొత్తంగా, మరి ఓపిక లేని పరిస్థితులు ఉండిపోయాడు, అప్పుడు ఆ జవనాశ్వాల రథం తోలుతూ సారథిని దూరంగా తీసుకుపోయాడు. అక్కడ ఇది జరిగింది ఇక్కడ. ఇప్పుడు అశ్వత్థామకి అర్జునుడికి యుద్ధం, ఆ యుద్ధంలో కొద్దిసేపటికల్లా అశ్వత్థామ బాణాలన్నీ ఖాళీ అయిపోయాయి అర్జునుడి ప్రతాపం ముందు, మరి అతడు నిలవలేక తన రథాన్ని వెనక్కి తోలించుకుని వెళ్ళిపోయాడు. అయితే ద్రోణుడు పారిపోయేటప్పుడు మాత్రం చిత్రమైన పరిస్థితి కల్పించబడింది, ఎందుకంటే ద్రోణుడు అవమానింపబడ్డాడు అనిపించుకోకూడదనుకున్నాడు అర్జునుడు.
ఇంకా ద్రోణుడు యుద్ధం చేయలేడు అనే పరిస్థితి తెలిసాక తన రథాన్ని అశ్వత్థామ వైపు తిప్పాడు. ఆ సందు చూసుకుని ద్రోణుడి సారథి ద్రోణుడి రథాన్ని తీసుకుపోయాడు. అంటే ఎంత మర్యాద చూడండి, గురువుగారిపై ఎంత గౌరవమో ఓడించినా కూడా. మళ్ళీ కర్ణుడు తేరుకుని వచ్చాడు. కొంతసేపటికి వచ్చాక ఇప్పుడు కర్ణుడికి అర్జునుడికి ముందు వాగ్యుద్ధం నడిచింది, తర్వాత అసలు యుద్ధం అయింది. ఆ యుద్ధంలో కూడా మళ్ళీ కర్ణుడు వెన్ను చూపి పారిపోయాడు. రెండు మార్లు ఉత్తర గోగ్రహంలో వెన్ను చూపి పారిపోయాడు. చూడండి ఇక్కడ